ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని కమ్మవారిపల్లి పంచాయతీ చుండూరు వాండ్లపల్లిలో చిన్న వెంకటరాముడు, సానే శ్రీనివాసులు అనే రైతులు గడ్డివాములు అగ్ని ప్రమాదం జరిగి ఖాళీ బూడిదయ్యాయి. ఇద్దరి రైతులకి సంబంధించి దాదాపు 70,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అందులో 6 బండ్లు వేరుశెనగ కట్టి, 2 బండ్లు మొక్కజొన్న కడ్డి ప్రమాదవశాత్తు ఖాళీ బూడిదయ్యి రైతులకు మరియు పశువులకు తీవ్ర నష్టం కలిగింది. గ్రామస్తులు వెంటనే స్పందించి కాలిపోతున్న గడ్డివాములను నీటి బిందెలతో నీళ్లు పోస్తూ మంటలు ఆర్పేశారు. మంటలు ఆర్పడంతో పక్కనే ఉన్న గడ్డివాములకు పెద్ద ప్రమాదం తప్పింది. బాధితులు మాట్లాడుతూ, గోరెంట్ల మండలంలో దాదాపు 110 గ్రామాలు ఉన్నాయి. మా గోరెంట్ల మండలంలో ఒక అగ్నిమాపక కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకున్నారు. అలాగే మా పశువులకు గడ్డి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాపై దయవించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. రేపటి వరకు ఉంటాయి కదా, ముద్రని కలిపి అవే ఎందుకు తీసుకోండి ఒకసారి. అందుకొని పోయి నేను వెళ్తాను కాల పెట్టేసి మళ్ళీ ఇక్కడ పరిగెత్తు. దాన్ని ఆఫెక్ట్ కాక ఈ దగ్గర వస్తే శాఖం కొడుతుంది, నీళ్ళు పోసే లేదు. ఇంటికి కదా స్టాప్ అయితే
చాలా నష్టం అయిపోయింది. మాకు శని కట్టి 6 బండ్లు 5 బండ్లు శని కట్టి 2 బండ్లు చొప్ప చాలా నష్టం అయిపోయింది. మేము మాకు ఏదైనా మండలంలో మాకు ఏదైనా సాయం పైరించి మాకు ఎక్కడ ఎదురైన పరిస్థితి అయిపోయింది. పుట్టపరిచి నుంచి చాలా లాంగ్ అయిపోయింది. జీవాలకు మేత లేదు సార్. మాకు ఎత్తు కూడా 3 ఆవులు ఉండాలి. కాదు, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? ఎవరైనా నిప్పు పెట్టారా? అనుమానంలో ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టినారా? ఎవరు మేము కూడా ఎట్లా జరిగింది? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? తూర్పు నుంచి పరంపు వచ్చింది. అది ఎట్లా ఎవరు పెట్టినారని మాకు కూడా తెలియదు సార్. మాకు కూడా పెట్టినారనేది మాకు ఎవరు మేము గనము గమనించేది. ఇప్పుడు మొత్తం ఎంత కాలింది? 7 బండ్లు. 7 బండ్లు వరిగడ్డ 1 బండ్ వరిగడ్డ శనికట్టేను 4 బండ్లు 2 బండ్లు ముక్కదాని స్వప్పండి. ఎంత విలువ చేసే గడ్డి వాము కాంతి? గడ్డి వాము వచ్చి 50,000 దాకా ఉంటుంది సార్. మీరు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చినారా? ఎవరికైనా వచ్చినారా? గ్రామ ప్రతినిధి లేదు సార. చాలా వీళ్ళు లేదు సార్. ప్రజెంట్ అయితే వీళ్ళు లేరు. గ్రామస్తులే అంత గ్రామస్తులే అందరూ వచ్చి ఆర్పి ఆర్పినా కూడా నిలలేదు కదా. వాళ్ళు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాము. అక్కడ ఇండోపుర్లో ఉన్నారన్నారు. అంత మాత్రం అయింది సార్. మాకు ఏమన్నా మాకు న్యాయం జరగాలి సార్. పల్లి గ్రామం. నేను నివాసుడిని చిన్న వెంకటప్ప మా నాయన. మేము వచ్చేసి తెలియం లేదు. శత్రువులు ఎవరు ఒక్కరు కూడా లేరు. కాకపోతే ఎవరు పొలాల్లో అగ్గి నిప్పు పెట్టిన దానివల్ల గాలికి అది విపరీతంగా వచ్చేసింది. మా నాతో పాటు వేరే ఇతను శ్రీనివాస్ సానే శ్రీనివాస్ అనే అతని వామి కూడా ధ్వంసమైంది. అవి కాకుండా మనం పశువుల ఎరువు కూడా మొత్తం తిప్పలన్నీ కాలుతూ వచ్చినాయి. మేము ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసినాం. మాకు గ్రామ ప్రజలు ఎంతో సహాయం చేసినారు. వాళ్ళే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినారు. 10 నిమిషాలు మళ్ళీ నేను కూడా ట్రై చేసినాను. నేను ఫోన్ చేస్తే తర్వాత వచ్చేసిన 10 నిమిషాలు బయలుదేరిందండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేకే 40 నిమిషాలు పట్టింది. వాళ్ళ శాయశక్తులు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు సిబ్బంది కూడా మాతో పాటు సహాయం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు వచ్చేకి మొత్తం అంతా బూడిద అయిపోయింది. ఏమాత్రం మిగలలేదు. 50,000 దాకా మాకు మొత్తం లాస్ అయిపోయింది. మా గ్రామ ప్రజలైతే మాకు బిందెలతో నీళ్లు పోసినారు. మాకు కరెంటు లేదు. ఆ సమయంలో తొట్టిల్లో ఉండే నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు నీటితో మాత్రం ఆర్పివేసినారు. అయినా రగులుతూనే ఉన్నది. మళ్ళీ వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం నిలిపేసేసినారు. కాకపోతే మాకు మండలంలో 110-150 దాకా గ్రామాలు ఉన్నాయి. అయితే నాతో పాటు వేరే ఇతరులకు ఎవరికి అన్యాయం జరగకోకుండా న్యాయం జరగాలని మేము అధికారులని ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని మొత్తం పోలీసు వారిని కూడా మాకు సాయం చేసినారు. కాకపోతే వాళ్ళు ఎవరో ఎక్కడెక్కడో ఉన్నారో ఉద్యోగస్తులందరూ. కాకపోతే రైతులు మాత్రం చాలా కృషి చేసి మాకు సాయం చేసినారు. అయినా కూడా మేము మా ప్రయత్నం అంతా ఫలించిపోయింది. బూడిదైపోయింది తప్ప వేరే ఏం మిగలలేదు. కాకపోతే రేపు పొద్దున్న పశువుల దాణా అనేది మాకు ఇలా కాకుండా పోయింది. గ్రాసమే లేదు అసలు. ఇట్టే ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఏమాత్రం లేదు. కాబట్టి మీరు దయచేసి అధికారులు అసెంబ్లీ సభ్యులు మీరు ఎవరైనా ఉంటే మీరు సాయం చేసుకొని మాకు విలేకరుల ద్వారాతో మేము మీ దగ్గరికి విన్నవించుకుంటున్నాం. కాకపోతే మాకు కనీసం అంటే 15-20 నిమిషాల లోపల వచ్చేదటిగా మాకు అరేంజ్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఇంతటితో నేను ముగిస్తున్నాను. మండలం సుందరపల్లి కమ్మారపల్లి పంచాయతీ. మాకు ఘోర మండలంలో వచ్చేసి 150 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం అయితే చాలా ఘోరంగా ఉంది. ప్రస్తుతం మాకు 50,000 దాకా నష్టం అయిపోయింది. కానీ మాకు ఆర్థిక సాయం మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంతటితో పాటు మీరు మాకు 150 గ్రామాలకు అందుబాటులో గోరంట మండలంలోనే మాకు ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. మేము మీరు ఎక్కడున్నా అసెంబ్లీ సభ్యులు ఎక్కడో ఉన్నారో కాకపోతే మీకు రేపు పదని పేపర్లో తెలుసుకుంటారు. అంతేగాని ఏమాత్రం సాయం చేయలేదు. మాకు ముందు ఉన్నారు కూడా వాళ్ళు కూడా ఎన్నో అన్యాయం జరిగినాయి. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను ఎంతో ఆశగా ఉన్నానో కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఒక్కటే మాకు 150 గ్రామాలకు గాను ఒక గోరంట మండలం ఒక ఏర్పాటు చేసి ఎంతో దండిగా డీసీ ల్యాండ్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కలైనా కూడా ఒక స్టేషన్ పెట్టేస్తే మాకు ఎంతో అనుకూలంగా ఉంటారు. కాబట్టి మేము చాలా మీతో కోరుకుంటున్నాము. వామి ఇప్పుడు ప్రజెంట్కి అయితే అంటుకుంది. అంటుకున్న ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినాము. ఇండోపురు పోయింది ఫోను. వాళ్ళ ప్రజెంట్కి రాలేదు. లాస్ట్ మళ్ళీ పుట్టపర్తికి ఫోన్ చేసినాము. అందులో సొమ్ము కాపులు లేదు. అంత గ్రామస్తులే ఉన్నాము. నీళ్లు పోస్తానే సాధ్యం కాదు. మాకు మంట ఎక్కువైపోయింది. అందుకు పుట్టపర్తికి ఫోన్ చేస్తే వాళ్ళు 3 గంటల పైన వచ్చినారు. అయ్యాక బూడంతా అయిపోయింది. వామంతా కాలిపోయింది. మా చేత ఏమీ కాలేదు. గ్రామస్తులే అంత సాయం చేసినాము. సొమ్ము కాపులు ఎవరు లేకపోయినప్పటికీ మళ్ళీ వచ్చినారు. ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఇప్పుడు వచ్చింది.
ఫైర్ ఇంజిన్ వచ్చేటట్టుకు అయితే బూడిదైపోయింది ఏ మాత్రం లేదు. మా ఫైర్ ఇంజిన్ కంపల్సరీ మాకు దగ్గరలో పెట్టాలని ఆశిస్తున్నాం.